అంటే మీకు నోటీస్ జారీ చేస్తాను. ఏ ఒక్క కాగితం వచ్చాడు కొట్టేసి వెళ్తాడు అంతే. ధైర్యంగా ఉండు తల్లి. ఏకపక్షంగా చేస్తారు ఇది. మీరు కనీసం నోటీస్ జారీ చేయాలి కదా. నోటీస్ అనేది జారీ చేయాలి. నోటీస్ ఇవ్వకుండా ఏకపక్షంగా మొత్తం ఇల్లు వరకు నిజంగా చాలా చాలా బాధాకరం. ఇప్పుడు ఏంటంటే అమ్మా, ప్రభుత్వ పరంగా నోటీస్ జారీ చేయాలా, తర్వాత మీకు భూమికి భూమి చూపించాలా, ఇల్లు కట్టించాలా, అది చేయాలి. అది కాకుండా ఏకపక్ష గొంతు నిజంగా నేను చాలా చాలా బాధాకరం. మీపై నేను పోరాడతాను, న్యాయ పోరాటం చేస్తాను. మీకు మళ్ళీ మీకు మళ్ళీ భూమి ఇచ్చేది కానివ్వండి, దాని తర్వాత ఇల్లు కట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన. ఒకవేళ ఈ ప్రభుత్వం రాజకీయ ప్రభుత్వం కానీ చేయలేకపోతే రేపు రేపు వచ్చేది మనమే తల్లి, వచ్చినా నేను కట్టిస్తాను. చాలా బాధ భూమి భూమి చూపించాలి కదా, తెలియచాలనుకున్నా మీతో కూర్చోవాలి. అమ్మ భూమిస్తాను ఎందుకంటే అని చెప్పాలి కదా. మరి ఏకపక్షం కొడుతుంది కానీ చాలా ఆశ్చర్యం. ఎన్ని తరపున పోరాడితే న్యాయ పోరాటం చేయాలి. అన్ని వివరాలు కోర్టు కేసు మీ తరఫున పోరాడు ధైర్యం. ఎక్కడమ్మా ఎక్కడమ్మా వాంటలు వచ్చారు సార్ ఇక్కడ. మీకు నోటీస్ ఇష్యూ ఇస్తాం కానీ ఏం చేసారు? నోటీస్ ఏం చేయలేదు. కరెంట్ కనెక్షన్ ఉంది కదా ఇంటికి. సో నోటీస్ ఏమి ఇవ్వకుండా వచ్చేసి కొట్టేసారు. అదే చెప్తా మీరు రెండు కూడా సరిగ్గా ఘోరం తీయేస్తారండి. ఇదంతా కొంచెం ధైర్యం ఉండు మనం, ధైర్యం ఉండు, పోరాడాలి మనం. వదిలిపెట్టేం లేదు, ధైర్యం ఉండి న్యాయ పోరాటం చేయాలి. వెళ్ళిపోయి నోటీస్ కూడా జారీ చేయకుండా ఎవరు ఎవరి చర్యలు హక్కు తీసేదండి. ఇప్పుడు ఇల్లు కూడా చేస్తారంట. ఇల్లు ఎక్కడ పెట్టాలి? ఇక్కడ మురికాలు వచ్చి ఇక్కడ చెరువులో కలిపి ధైర్యం ఉండమ్మా. అందరం కలిసి చేయాలి. స్పోర్ట్ ఆడాలి. ఆయన కూడా చెప్తాను నెక్స్ట్ వరకు మీకు ఖర్చులు ఉన్నాయి. కోట్లు అనేది ఏ ఖర్చులు నేను చూసుకుంటాను. మీ ధైర్యం రెండు వేల ఆస్తి బాబా నమస్కారం. బాగున్నారా? ఆపరేషన్ చేపించుకుంటావా? నేను పంపిస్తే వెళ్తావా? మర్చిపోకుండా వెళ్తావా? నేను చేపిస్తాను మళ్ళీ ఆపరేషన్. ఓకే, ఎంత ఆపరేషన్ చేయించాలి పిల్ల? ఎంత ఆపరేషన్ చేయించాలి అమ్మాది? మీరు వివరాలు తీసుకుంటే మన ఇట్లా మాట్లాడలేదు. ఎక్కడమ్మా మనోడి వివరాలు నేను చూసుకుంటాను. ఇక్కడ ఆరోగ్యం జాగ్రత్త. ఎలా వస్తా? ఇల్లు ఎవరికమ్మా? మా సైడ్ ఉంది.
మీరు ఉంటారు ఏమైంది ఒక నిమిషమ్మ ఇది అమ్మగారి ఇల్లు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఇక్కడ 30 సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇంటి పన్ను కడుతున్నారు కరెంటు మీటర్ ఉంది అవును ఇప్పుడే అధికారులు వచ్చి ఏమంటున్నారు అందుకే వచ్చాను నేను కలుసుకోవడానికి వచ్చాను కానీ కలిసికట్టుగా పోరాడాలి అందరం కలిసికట్టుగా పోరాడితేనే మన న్యాయం జరుగుతుంది అందరూ మేము కోట్లు వేద్దాం మనం ఆదుకోవాలి అన్నీ చేస్తాం మీరు వచ్చి చెప్పారా ఈ నోటీస్ ఇంకా ఇవ్వదా ధైర్యంగా ఉండమ్మా ఏం చేయలేదు తీసుకుంటాం ఇక్కడ అవును అంటే ఇది మీరు గొడవ చేయలే గోడ కొడతాడు అది ఏదో ఇంట్లోకి వస్తాడు అంతే అదే జరుగుతుంది ధైర్యం ఉండు న్యాయ పోరాటం ఆయన కలిసికట్టుగా పోరాడతాము ఒకవేళ న్యాయం జరిగితే కొంచెం ఆలోచన రేపు నేను వచ్చినా చేస్తాను ధైర్యం వచ్చేది మనమే నేను చేస్తాను ధైర్యం ఇంటి పని కడుతున్నారు కరెంటు బిల్లు ఉంది అయినా వచ్చి నోటీస్ ఇవ్వకుండా కొడుతున్నారు అంటే భయపడుతున్నారు బెదిరిస్తున్నారు డ్రామా కదా మేజర్ డ్రామా ధైర్యం ఉంది సార్ కదా రాకలేదు ఇబ్బంది పెడుతున్నారా ఐదు క్లాస్ ఒకే ఉన్నారు చూడొచ్చా లోపలికి వెళ్ళి ఎన్ని క్లాస్ అవసరం ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కింద Thank you.
గారు ప్రభుత్వ గారికి ఆహ్వానిస్తున్నాం. Thank you.